హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. తెలుగు రాష్ట్రాల్లో మారిన వాతావరణం, మొదలవనున్నటువంటి వర్షాలు, ఈశాన్య మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం, చురుకుగా కదులుతున్న రుతుపవనాలు, వివరాల్లోకి వెళ్ళాం. ఏ జిల్లాల్లో వర్షాలు పడతాయి, వాతావరణ పరిస్థితులు ఏంటో పూర్తి సమాచారాన్ని తెలుసుకునే ముందు మీరు ఇంకా మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. ఇక లేట్ చేయకుండా వివరాల్లో కనుక వెళ్ళినట్లయితే రానున్న 3 రోజుల్లో 2 అల్పపీడన ప్రభావాలు తెలుగు రాష్ట్రాల మీద ఉండనున్నాయి. ముఖ్యంగా ఉత్తర ఒరిస్సా ప్రాంతంలో ఏర్పడిన అల్పపీడనం ఉత్తరాంధ్ర, తెలంగాణ మీదుగా విస్తరిస్తుంది. దీని ప్రభావంతో శ్రీకాకుళం అటవీ ప్రాంతాలు, విశాఖ ఏజెన్సీ ప్రాంతాలు, విజయనగరం నగర ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు, అదేవిధంగా ఉత్తర తెలంగాణలోని ఆదిలాబాద్, నిజామాబాద్, నల్గొండ ప్రాంతాల్లో చిరుజల్లులు కురుస్తాయి. ఈ ఉపరితల ఆవర్తన ప్రభావంతో ఉష్ణోగ్రతలు పూర్తి స్థాయిలో పడిపోతాయి. చలి తీవ్రత అధికంగా అలాగే ఉత్తర తెలంగాణ జిల్లాలో. ఇక దక్షిణ అండమాన్లో ఏర్పడిన అల్పపీడన ప్రభావం అత్యధికంగా రాయలసీమ, దక్షిణ కోస్తా జిల్లాల మీద ప్రభావాన్ని చూపనుంది. తమిళనాడు, తెలుగు రాష్ట్రాల మీద ఈ అల్పపీడన ప్రభావంతో అతి భారీ వర్షాలు నమోదవుతాయని వాతావరణ కేంద్రం వెల్లడించింది. తెలుగు రాష్ట్రాల్లో జిల్లాల వారీగా చూసుకున్నట్లయితే రాయలసీమలోని కర్నూలు, అనంతపురం ప్రాంతాల్లో ఈ రోజు సాయంత్రానికి మోస్తరు వర్షాలు మొదలవుతాయి. ఈ వర్షాలు రాత్రి సమయానికి అతి భారీ వర్షాలుగా కురుస్తాయి. ఇక ఆ తర్వాత మనకి దక్షిణ కోస్తా, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో కూడా చిరుజల్లులు కురిసే అవకాశాలు ఉన్నాయి. అత్యధికంగా నెల్లూరు ప్రాంతాల్లో మాత్రం 1-2 చోట్ల భారీ వర్షాలు కురుస్తాయి. ఇక ఆ తర్వాత మధ్యాంధ్రలో మాత్రం భిన్న వాతావరణ పరిస్థితులు కనిపిస్తున్నాయి. అనుకున్న స్థాయిలో రుతుపవనాల ప్రభావం, అల్పపీడన ప్రభావం మధ్యాంధ్ర మీద లేకపోవడంతో వర్షం డెఫిషియన్సీ అనేది చాలా ఎక్కువ అవుతుంది మధ్యాంధ్ర జిల్లాలో. దీనికి తోడుగా బంగాళాఖాతం నుంచి తేమగాలులు కూడా మనకి మధ్యాంధ్ర మీదుగా తెలంగాణకి విస్తరించడంతో చలి తీవ్రత పెరిగే అవకాశం ఉంది. గుంటూరు, కృష్ణా, కోనసీమ ప్రాంతాలలో మాత్రం భిన్న వాతావరణ పరిస్థితులు కనిపిస్తున్నాయి. పగటి సమయంలో ఈ రోజు ఉష్ణోగ్రతలు నమోదైనప్పటికీ సాయంత్రం సమయం నుంచి ఆకాశం మేఘావృతమై ఉంటుంది. నవంబర్ 25 వరకు కూడా అడపాదడప ఈ జిల్లాలో వర్షాలు. ఇది ప్రస్తుతానికి ఉన్నటువంటి వాతావరణ అప్డేట్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.